just leave. Okay, let me sing song and praise the Lord. Track volume mention. From the beginning again. Malok sari. Beginning nunchi vinda.
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. I think we need more practice, but anyway, praise the Lord. Hallelujah, glory to God. Devuni mahima kalugunu gaaka. Hallelujah. Lord, we bow down our heads into your presence, O Father. Prabha maa yokka tallu vanchi ninnu namaskaristha unnam. Hrudaya kaalamlo nee vaakulu maaku vinipinchandi. Shrestham anetuvanti jeevamuni icche మమ్మల్ని బలపరిచే, మాకు సంతృప్తినిచ్చే, మమ్మల్ని ధైర్యపరిచే, ప్రోత్సహించేటువంటి గొప్ప మాటలు మాకు తెలియచేయండి. తండ్రి, నీ సన్నిధిలో ప్రభు వేడుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు చక్కని పాటల్లోనూ ప్రభు మంచి ఆరాధనలోనూ ప్రభు మాకు తోడై నడిపించిన విధానం బట్టి వందనాలు. సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచి ప్రభు మరి ఎంతగానో నీ సన్నిధిని ప్రతి నిత్యము ప్రతి ఆదివారము కనబడడానికి కృప చూపిస్తున్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని నీకు అంకితం చేస్తూ ఉన్నాం తండ్రి. మరి ఆదరణించేటువంటి గొప్ప మాటలు, మమ్మల్ని ప్రోత్సహించేటువంటి మాటలు, నిశక్తిని మేము గ్రహించేటువంటి మాటలు మాకు తెలియజేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడుగుచు వేడుకొంచు పొందుకొని నాము తండ్రి, ఆమేన్. సాక్షి, ఓకే, మనం వాక్యంలోనికి వెళ్ళక మునుపు మరి చిన్న సాక్ష్యం చెప్తాని మరి అడిగారు మరి నెమ్మది సునీత గారు. దేవునామ స్తోత్రములు. సమయం ఇచ్చిన ఈ గారికి అమ్మగారికి నా వందనాలు. ఇద్దరు చిన్న పాస్టర్ గారికి కూడా నా వందనాలు అండి. మీ అందరికీ నా వందనాలు. అసలు ఈ ఆనందంతో నాకు ఆనందంతో వచ్చే దుఃఖం అనేది, దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నేను అంత పెద్ద ఇంట్లో ఉంటానని కూడా నేను అనుకోలేదు. నా ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, మరి చిన్న పాస్టర్ గారు కానీ, వెస్లీ గారు కానీ, సిరి గారు కానీ, మా ఆడబడుసు గారు కానీ, తమ్ముడు గారు ఎన్నోసార్లు వద్దక్క ఎక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అసలు ఇక్కడ వద్దు ఈ ఏరియాలో వద్దన్నా సరే నాకు మనసు ఒప్పలేదు. అసలు నేను ఎలా తెలుసుకోలేదు కూడా. కొన్ని కారణాల వల్ల మా పిల్లలు వెళ్ళి ఇల్లు చూసి వచ్చినప్పుడు కూడా అడ్వాన్స్ ఇచ్చి వచ్చి కూడా 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ కూడా నాకు మనసు ఒప్పట్లేదు వెళ్ళాలని. అంటే నాకు పెళ్ళైన కాడ నుంచి నేను ఇక్కడే ఉండటం జరిగింది, ఇక్కడే ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు ఎద్దుకున్నానండి, తర్వాత నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల ఆ ఉన్న నిన్న గృహం అయినా సరే కొనుక్కోవడం జరిగింది. ఆ గృహం పట్ల కూడా చాలా జరిగినాయి, కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా వాళ్ళ ప్రార్థన వల్ల ఆ గృహం మళ్ళీ తిరిగి మాకు వచ్చేటట్టు దేవుడు సాయం చేశాడు. దేవుని నామ స్తోత్రములు. అయితే నా కుమారుడు పట్ల మంచి అద్భుతం జరిగిందండి, అనుకోలేదు మేము అసలైతే. దేవుడు నిజంగా చాలా అద్భుతాన్ని చేశాడు నిన్న. సిరి చెల్లి వెస్లీ గారు వాళ్ళు వెళ్ళి, అంటే మేము ఎప్పుడో బాబాయ్ గారికి చెప్పడం జరిగిందండి, నా కుమారుడికి ఒక సంబంధం చూడండి అని. మేమైతే చెప్పి మర్చిపోయాం, కానీ వాళ్ళైతే మర్చిపోలేదండి. వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూడటం జరిగింది, మేము కూడా వెళ్ళి చూడటం జరిగింది. మా అబ్బాయికి అయితే సంబంధం కుదిరిద్దని నేను అనుకోలేదు. దేవుడు నిన్న గొప్పగా ఆశ్చర్య రీతిగా మా అబ్బాయికి ఆ సంబంధం ఖాయమయ్యేటట్టు చేశాడండి. దేవుని నామ స్తోత్రములు. ఇది నాది గొప్పతనం కాదండి, నా తల్లిదండ్రుల ప్రార్థన. నిజంగా నేను ఎంతగానో వాళ్ళకి రుణపడి ఉన్నానండి. అసలు నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నేను ఏమైపోయే వాళ్ళమో, నా కుటుంబం ఏమైపోయేదో నాకైతే తెలీదు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుని నామ స్తోత్రములండి. అయితే
మేము ఇంట్లో నుంచి ఎల్లకు ముందు నాకు వరుసనే నాలుగు రోజులు కళ వచ్చిందండి. రోజు నాకు కొత్త ఇల్లు చూపిస్తున్నాడు దేవుడు. నేను మా పిల్లలతో అంటున్నా, ఏంటన్నా నాకు కొత్త ఇల్లు వస్తుందిరా, రోజు భలే ఉందిరా ఇల్లు, కొత్త ఇల్లు వస్తుంది నాకు కళ్ళు అని అంటే, అమ్మ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతామేమోనామా అంటే, వెళ్తే మీరు వెళ్ళండి నేనైతే రానని కూడా వాళ్ళతో చెప్పానండి. దేవుడు నిజంగానే కొత్త ఇంట్లో తీసుకెళ్ళాడు. నా కుమారు పక్షాన చాలా అద్భుత కార్యం జరిగింది. అంతేకాదండి, నిన్న మా తమ్ముడు గారు ఎంతో ఓర్పుతో సహనంతో నా తమ్ముడికి ఎంతో వందనాలు చెప్తున్నానండి. అసలు చాలా చాలా ఓర్పుతో మాకు ఒక పెద్ద మనిషిలాగా ఉండి చాలా గొప్ప కార్యాన్ని చేశాడు. దేవుని నామం స్తోత్రములు. నా ఆత్మీయ తల్లిదండ్రులకి, జాన్ వెస్లీ గారికి, బాబాయ్ గారికి, చెల్లి గారికి, చిన్న పాస్టర్ గారికి, చెల్లి గారికి అందరికీ నా వందనాలు. ఇంకా ఇదే కాదండి, నా కుమారుడికి ఎంగేజ్మెంట్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలని, తోడుగా ఉండాలని, వాడి పెళ్లిలో కానీ మ్యారేజ్లో కానీ దేవుడు తోడుగా ఉండి అన్ని సక్రమంగా నడిపించాలని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నానని, అనుదినం మా కుటుంబాన్ని మీ సన్నిధిలో మీరు ప్రార్థన చేయమని యేసునామములో అడుగుతున్నానండి. అసలు ఏం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు. దయచేసి తప్పులుంటే నన్ను క్షమించమని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. చెక్ ప్రైజ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ. ఆర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ గాడ్. దైవ సందేశం విందాం. ప్రభు పేరిట వచ్చిన మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ టుడే అశోక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ విత్ హిస్ ఫ్యామిలీ ఫర్ కమింగ్ టు అవర్ చర్చ్. మరి చాలా సంతోషం అశోక్. ఈజీ దే? ఆల్రైట్. మరి వారింట్లో ఒక విషాదకరమైనటువంటి కార్యం జరిగినప్పటికీ కూడా మరి దాని నుంచి తేరుకున్నట్లుగా దేవుడు వారికి సహాయం చేశారు. మరి వారు మన మధ్య ఉండడం ఎంతో సంతోషం. గత కొన్ని నెలల నుంచి, వారముల నుండి మనము వాట్ మ్యాన్ కెన్ డూ టు మీ, నరులేమి చేయగలరు అనేటువంటి అంశం మీద మరి దేవుని మరి సత్య వాక్యమును మనం గ్రహిస్తూ ఉన్నాం. అనేకమైన సందర్భాలు, అనేకమైనటువంటి భక్తులు, అనేక మంది భక్తులు దేవుని శక్తిని గ్రహించినటువంటి వారు, గ్రహించినటువంటి వారు, శోధించినటువంటి వారు, దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన బిడ్డల పక్షముగా ఉంటే ఎలాంటి విజయాలు వారి జీవితంలో చూస్తారో వారు వారి స్వయాన అనుభవంలో వారు మనకి ఈ గ్రంథంలో రాసి మనకు చూపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీబడి నీడ్స్ టు ఎక్స్పీరియన్స్ హూ గాడ్ ఈజ్. ఎవ్రీబడి నీడ్స్ టు ఎక్స్పీరియన్స్ వాట్ గాడ్ కెన్ డూ. Everybody needs to experience what an amazing God we have and true living God we have. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యములను ఖచ్చితముగా అనుభవంలోనికి మనము పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏదో ఒకరోజు అది అనారోగ్య కారణమే అవ్వచ్చు, ఏదైనా బాధ అవ్వచ్చు, నింద అవ్వచ్చు, హింస అవ్వచ్చు, ఏదైనా అవసరం అవ్వచ్చు, దేవుని యొక్క ఆత్మశక్తి అద్భుత కార్యము మన జీవితంలో ప్రతి నిత్యము కూడా ఏమవుతుంది, ఏమవుతుందండి, ప్రత్యక్షం అవుతూనే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. టుడే వి గోన్ డిస్కస్ అన్ అమేజింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. చూద్దాం ఒకసారి. మరి మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20th chapter from verse 1 మనం చదువుకుందాం. తమ్ముడు జాన్ వెస్లీ చదివి వినిపిస్తారు. విల్ హెల్ప్.
రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకుని 30 ఇద్దరు రాజులు ఉండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి సోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను. చాలు. ఇశ్రాయేలు దేశము రెండుగా విభజించబడిన తర్వాత పైన ఉన్నటువంటి 10 గోత్రములను 20 మంది రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. వారిలో ఆహాబు అనేటువంటి ఒక రాజున్నాడు. అతను 20 మంది రాజుల కంటే కూడా మహాభయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. యెజెబెలు అనేటువంటి ఒక అన్యస్త్రీని పెళ్లి చేసుకుని బయలు దేవతను ఆరాధిస్తూ ఇశ్రాయేలు దేశమంతటిని కూడా విగ్రహారాధనకు నెట్టివేసినటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి ఈ ఆహాబు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలు మీద ఉంది గనుక వారిని విడుదల చేయనట్లుగా దేవుడు ఒక చక్కని ప్రణాళిక వేశాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ఆహాబు రాజు దేవుని వైపు ఎప్పుడైనా తిరుగుతాడేమో అని ఆయన ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆశించి యెహోవా దేవుని యొక్క శక్తిని ఆహాబుకు చూపించాలని చెప్పి దేవుడు యొక్క ఒక ఛాన్స్ని ఒక అవకాశమును దేవుడు ఆహాబుకిచ్చాడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో మీకు కొంచెం క్లుప్తంగా చెప్పిన తర్వాత మిగిలిన వచ్చిన చదువుకుంటూ వెళ్దాం. జరుగుతున్న విషయం ఏంటంటే సిరియా రాజు అనేటువంటి బెన్హదదు అనేటువంటి ఒకడు సర్వ సైన్యమును సమకూర్చుకొని 30 మంది రాజులు సిద్ధపడినటువంటి వారందరినీ కూడా సమకూర్చుకొని వారి సైన్యములు సమకూర్చుకొని ఇశ్రాయేలు దేశములో ముఖ్య పట్టణం అనేటువంటి షోమ్రోను పట్టణం మీదకి వచ్చాడు. షోమ్రోను పట్టణం మీదకి వచ్చి షోమ్రోను పట్టణం అంతటి కూడా ముట్టడి వేశాడు. ఎవడు నిన్ను తప్పిస్తాడు నా చేతి నుండి ఆహాబు? డూ యూ థింక్ యు ఆర్ గ్రేట్ మ్యాన్ హూ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ మై హ్యాండ్? నా చేతి నుంచి నిన్ను విడిపిస్తాడు ఎవడు? విడిపిస్తాడు? ఇదిగో నీ బంగారము నాదే, నీ యొక్క భార్యలు నావే, నీ యొక్క వెండియు నాదే, సౌందర్యం గల వారందరూ కూడా నావారని చెప్పి బెనహదు సెలవిచ్చుచున్నాడని వర్తమానం ఒకటి పంపించాడు ఆహాబు రాజునకు. దేవుడు అసలు విశ్వాసము లేని ఈ ఆహాబుకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆశించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లిజన్ టు దిస్ కేర్ఫుల్లీ. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. దేవుడు అవకాశం ఇస్తాడు ఎవరికో తెలుసా? అవిశ్వాసులకు సహితం, అన్యులకు సహితం, దేవుని యందు భయభక్తులు లేని వారికి సహితం, అడపా తడపా ఏదో క్రీస్తుని గురించి విన్న వారికి సైతం కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యందు విశ్వసించడానికి ఒక ఛాన్స్ ఇస్తాడు. స్తోత్రం. నయమానికి ఇచ్చినట్లు, నయమాను కూడా అన్యుడే, బట్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఛాన్స్ టు బి హీల్డ్. యొర్దాన్ నదిలో 7 మార్లు మునిగి స్వస్థపడినట్లుగా దేవుడు ఆయనకి అవకాశము ఇచ్చాడు. వాడవా ద సేమ్ వే ఇక్కడ కూడా ఆహాబు దేవుని దృష్టికి పాపము చేసినటువంటి వాడైనప్పటికీ కూడా దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక విజయాన్ని ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఈ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో షోమ్రోను పట్టణము ముట్టడి వేయబడింది. సిరియా రాజు అనేటువంటి బెన్హదదు అట్లాగే 30 రాజులు వారి సైన్యములందటినీ కూడా రథములన్నింటినీ కూడా గుర్రములన్నింటినీ కూడా సమకూర్చుకొని వచ్చి ఇశ్రాయేల్ మీద అందిట్టారు. చూడండి 2వ వచనం చదువుదాం. అతడు పట్టణ మందున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబునకు దూతలను పంపి నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యము గలవారు నా వారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానం తెలియజేశాను. అందుకు ఇశ్రాయేల్ రాజు నా ఏలిన వాడవైన రాజు, ఇశ్రాయేల్ రాజు అనేటువంటి ఆహాబ్ అంటున్నాడు నా ఏలిన వాడైన రాజా ఎవరితో? ఒక నిమిషం ఆగ్నం. ఏ రాజుతో? బెన్హదదు అనేటువంటి ఆ అన్యుడైనటువంటి రాజుతో, శత్రువు అనేటువంటి రాజుతో ఏమంటున్నాడు? నా ఏలిన వాడా. ప్రేమ దేవుని బిడ్డలారా, ద పీపుల్ హూ డస్ నాట్ నో అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్ విల్ సరెండర్ టు ద ఎనిమీస్. శత్రువులకి ఎవరు లొంగిపోతారంటే దేవుని శక్తి తెలియని వారు. దేవుని శక్తి తెలియని వారు శత్రువులు లొంగిపోతారు. దేవునితో సహవాసము లేని వారు శత్రులకు లొంగిపోతారు. దేవుని యొద్ద నుంచి ఎటువంటి అద్భుత కార్యమును మరి ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారు శత్రువులకు లొంగిపోతారు.
దేవుని శక్తిని ఎరిగినటువంటి వారు శత్రువులు లొంగిపోతారు అన్నాడు కదా ఇశ్రాయేలు రాజు. నా ఏలిన వాడైన రాజా, నీవు సెలవు, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నామని ప్రత్యుత్తరము ఇచ్చి వారిని పంపగా. అంటే మనం ఏం చూస్తున్నావు, నువ్వు చెప్పినట్టే నా భార్యలు నీవారే, నా బంగారం నీదే, నా వెండి నీదే, మరి నువ్వు పూజించేటువంటి బయలుదేవుడు ఉన్నాడుగా, బయలుదేవత ఉంది కదా, ఆ బయలుదేవుడిని స్మరణ వేడుకోవచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, దేవుడు ఆహాబుకు ఒక అవకాశం ఇచ్చాడు. చూద్దాం, చదువుదాం. ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి, నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోవుదురు. కాగా ఇశ్రాయేలు రాజు చాలు. కాబట్టి బెన్హదదు అన్నాడంటే, ఇదిగో నా దూతలు పంపిస్తా మీ ఇంటికి. ఎందుకని ఒకసారి గమనించండి, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడండి. ఒకసారి మీకు కింద చదివితే అర్థమవుతుంది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, అది 30 మంది రాజులు వారి సైన్యములు రథములను అన్నీ కొడుకుని వచ్చి షోమ్రోను పట్టణాన్ని ఏం చేశారు, ముట్టడి వేశారు. ఆయనకి ఇంకా ఆప్షన్ ఏమీ కనబడడం లేదు. దెర్ ఇస్ నో ఆప్షన్. యునో వాట్, వెన్ మ్యాన్ కెనాట్ సీ ఎన్ ఆప్షన్ ఆన్ ది ఎర్త్, హీ హ్యాస్ టు లుక్అప్ టు ద గాడ్. దేవుని వైపు తల ఎత్తి చూడాలి, ఎందుకంటే గాడ్ హ్యాస్ మెనీ ఆప్షన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి తెలుసు ఎలాంటి అద్భుత కార్యము చేయాలి, ఎలా తన కుమారుని ఆదుకోవాలో. కాబట్టి అంటున్నాడు కదా బెన్హదదు, ఇదిగో నీ భార్యలను నీ పిల్లలను నీ బంగారంను పట్టుకొని పోదురని తన యొక్క దూతలు నేను పంపుతాను, నా దూతలు పంపుతాను, వారు వచ్చి నీ కంటికి ఇష్టమైనది ఏదైతే ఉందో దానంతటిని కూడా తీసుకుని వెళ్తారని చెప్పాడు. అప్పుడు 7వ వచనం చూస్తే, కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందనని వర్తమానం పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు. ఆ మనుషుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు తెలుసుకున్నాడు నేను. ఓకే, ఏం చెప్తున్నాడు ఇప్పుడు, అందరిని పిలిపించి దేశ పెద్దల్ని, ఇదిగో బెన్హదదు వచ్చాడు సిరియా రాజు, మన కుమార్తెలను మన కుమారులను అందమైనటువంటి వారిని వెండి బంగారంలో తీసుకువెళ్ళిపోతాడంట. నేను నో అని చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు అటువంటి శక్తి లేదు, మీకు తెలుసు వాడు చేయగోరుచినట్టు మోసం ఎట్టిదో మీరు తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు ఎలా ఉన్నారు తెలుసా, 8వ వచనం, నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొని వద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వారితో తెలియజెప్పవలసినదేమనగా, నీవు మొదట నీ సేవకుండా నాకు ఇప్పి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరించును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెన్హదదు దూతలతో చెప్పుడ నేను. ఆ దూతలు పోయి బెన్హదదునొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా, దేశపు పెద్దలు ఒప్పుకోలేదని చెప్పి ఇప్పుడు ఆహాబు మాట మార్చి అంటున్నాడు, ఇదిగో నువ్వు మొదట నువ్వు చెప్పిన దాన్ని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దూతలను పంపించి మాకిష్టమైన వాటి అన్నింటినీ కూడా నువ్వు తీసుకెళ్ళిపోతానని చెప్పినటువంటి దానికి మాత్రమే ఒప్పుకోవడం లేదు అని చెప్పండి అని చెప్పేసి పత్రుత్తరం పంపించినప్పుడు బెన్హదదు మరలా అతనితో ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి, బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోటకు సోమ్రోని యొక్క ధూళి చాలినడేలా దేవతలు నాకు గొప్ప అపాయం కలుగజేయుదురు గాక అని వర్తమానం చేశాను. దాని అర్థం ఏంటో తెలుసా మీకు, నాతో వచ్చినటువంటి వారందరూ కూడా పిడికెడు ధూళిని ఎత్తుకొని పోవడానికి షోమ్రోని యొక్క ధూళి సరిపోతే దేవతలు నాకు కీడు చేయను గాక అపాయం కలుగజేయను గాక అని అంటున్నాడు. అంటే ఏంటి, నా దగ్గర అంత సైన్యము ఉంది, నా దగ్గర అంత సైన్యం ఉంది, మేము ఒక్కొక్కరు వచ్చి ఒక పిడికిలి
ఆయొక్క ధూళిని తీసుకోవడానికి కూడా మీ సోమరును పట్టణం సరిపోదురా, అంత సైన్యంతో వెనక బయట ఉన్నాను నేను, నా దగ్గర నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా? నేను చెప్పింది ఏమి చెప్పాను? మంచి వారిని అంటే అందమైనటువంటి వారిని, మరి బంగారమును వెండిని సమస్తమును తీసుకువెళ్తానని చెప్పాను కదా, నువ్వు నాకెదురు చెప్తున్నావు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు 11వ వచనం చూద్దాం. అందుకు ఇశ్రాయేలు రాజు, తన ఆయుధమును నడుమున బిగించుకున్న వాడు దాని విప్పి తీసి వేసిన వాడే అతిశయపడకూడదని చెప్పాడు నేను. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటే సంభాషణ జరుగుతుంది. సంభాషణ అయితే గొప్ప విషయం ఉంది. కింద మనం వెళ్తూ ఉంటాం మనకి, మీకు సడన్గా అక్కడ చూపించడం నాకు ఇష్టం లేక మీకు స్టోరీ మొత్తం చదువుతున్నాను అనమాట. ఎందుకంటే యూ షుడ్ అండర్స్టాండ్ దేవుని యొక్క బిడ్డలు లేకపోతే దేవుడు ఎట్లా తన బిడ్డలకి అవకాశం కల్పించాడో, ఆయన ఎట్లాంటి కార్యములు చేశాడో, వారి మధ్య జరిగినటువంటి సందర్భం ఏంటో, సంభాషణ ఏంటో తెలుసుకోవాలని, వారి శక్తి ఏంటో తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉదాహరణకి గమనిద్దాము, దావీదు గొల్యాతును చంపాడని సింపుల్గా ఒక మాట చెప్పుంటే మనకి అంత ఎక్కువ అనిపించేది కాదేమో, కానీ గొల్యాతు గురించి ఎక్స్ప్లనేషన్ చెప్పారు. ఏమని, 6'3" జానడు, ఆయన ఇంత హైటు, ఇంత వెయిటు, బల్యం ఎంత బారు, ఇవన్నీ ఎందుకు చెప్పారు? దావీదు ఎంత గొప్పవాడిని గెలిచాడు అని చెప్పడానికి, దేవుని శక్తి ద్వారా. దేవునికి స్తోత్రం. అట్లాగే మనం ఎందుకు చదువుతున్నామంటే ఈ ప్యాసేజ్ అంతా కూడా మీరందరూ దయచేసి శ్రద్ధగా వినాలి. బయట వాళ్ళు లోపల వాళ్ళు అందరూ శ్రద్ధగా వినాలి. వాక్యం చదివిస్తున్నామంటే మీరు కూడా లీనమై వినాలి. అక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా మరి వినాలి. చదువుదాం ఒకసారి. అంటున్నాడు కదా రాజు, ఏమంటున్నాడంటే ఇశ్రాయేల్ రాజు, ఆయుధమును నడుమును బిగించుకుని వాడు దాన్ని విప్పి తీసివేసిన వని వలే అతిశయపడకూడదని చెప్పుడనేను. ఒక పక్కన నువ్వు ఆయుధమును కట్టుకొని నా దగ్గర ఏమీ లేదు అన్నట్టు చెప్తున్నావు, నీ దగ్గర ఉన్నదేదో ఉంది కదా, దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, సరే ఇట్స్ ఓకే అంటున్నాడు. 12వ వచనం చూద్దాం. బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొని చుండగా, వీళ్ళు అనుకున్నారు ఇక షోమ్రోను పట్టణను ముట్టడి వేశాము, వారి సైన్యమునకు లెక్కకు మించి మనం ఉన్నాము, మనలో ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క గుప్పిడి ధూళి పట్టుకున్నా కానీ షోమ్రోను పట్టణం యొక్క ధూళి సరిపోదే, అంత గొప్ప విస్తారమైనటువంటి సైన్యం మనకుంది, మనల్ని దాటి ఈడు ఎక్కడ పోతాడులే అనుకొని పట్టణాన్ని ముట్టడి వేసి బయటికి ఏం చేసుకున్నారంట, పార్టీ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారండి? పార్టీ. ఏం పార్టీ? అక్కడ ఉంది విందు జరిగించుకొని చుండగా, ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను కనుక అతడు తన సేవకులను పిలిపించి, వారు విందు చేసుకున్నప్పుడు రాజు చెప్పినటువంటి ప్రత్యుత్తరం వచ్చింది, ఆ జవాబు వచ్చింది. అప్పుడు సేవకులను పిలిపించి యుద్ధం నాకు సిద్ధపడాలని ఆజ్ఞాపించాను, వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా, వచ్చారేక ఇశ్రాయేల్ రాజు చెప్పిన మాటకి పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి యుద్ధము చేయాలని చెప్పి అందరూ కూడా ఆయత్తుపరిచి వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, సన్నద్ధులై పట్టణం ఎదుట నిలిచారు. రండి పోట్లాడదాం, రండి ఈరోజు తెలుసుకుందాం, రండి. ఇదిగో అప్పుడు దేవుని యొక్క మాట, అప్పుడు దేవుని యొక్క మాట ఆహాబుకి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఆహాబుకి వచ్చింది. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబునకు వచ్చి అతనితో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీకు గ్రహించినట్లు నేడు దాని నీకు నీ చేతికి అప్పగించేదని చప్పులు కొడదాను మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆ యొక్క షోమ్రోను పట్టణం యొక్క ఆ యొక్క గోడలు ఎక్కిన తర్వాత ఆ గోడల మీద నుంచి చూస్తూ ఉన్నాడు. చూస్తుండగా కను చూపు మేర సైన్యం కనబడతా ఉంది. చాలా పెద్ద సైన్యం ఉంది. 30 ఎంతమంది అండి? 30 ఇద్దరు రాజుల యొక్క సైన్యము అలాగే బెన్హదద్ యొక్క సైన్యము కలిసి వచ్చినాయి. ఎంతమంది ఉన్నారు తెలుసు మీకు? కింద మీకు చదివితే అర్థమవుద్ది. 100,000 చంపారంట నా రోజు. ఎంతమంది అండి? ఎవరు మాట్లాడరే? 100,000 ఇస్రాయేల్ ప్రజలు. ఎంతమంది తెలుసా? 7,000 వీళ్ళు. ఎంతమంది? 7,000 ఎంతమందిని చంపారు? 100,000 చంపారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 100,000 శవాలు గుట్టగా ఉంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. మన దేవుడు
శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కిందకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వన్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వన్. చూడండి, ఒక మాట మనం చూసినట్లయితే ఎక్కడున్నాము, నిలవగా 13వ వచనంలో, 13 చదివారా? 14వ వచనం, ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా, ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అనగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని. యవనుల చేత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? యవనుల చేత, యవనుల చేత జరుగునని. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద యూత్, యంగ్స్టర్స్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యూనో, మానవ జీవితంలో ఉన్న దశలన్నిటిలో కూడా అతి ప్రాముఖ్యమైన దశ ఏంటో తెలుసా? యవ్వన దశ. ఏంటనేది? యవ్వన దశ. బాల్యంలో ఏం చేయలేము, ముసలితనంలో ఏం చేయలేము. ఏమైనా చేస్తే ఎప్పుడు చేయాలి? శక్తి ఉన్నప్పుడే చేయాలి, యవ్వనంలోనే చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఇప్పుడు యవ్వనులు ఎవరికి కావాలో తెలుసా? దేవునికి కావాలి, సాతనుకి కూడా కావాలి. దేవునికి కావాలి, సాతనుకి కూడా కావాలి. ఎవరు కావాలి? యవనులు కావాలి. అందుకే ఈరోజున దేవుడైనా ఆశించేది యవనుల్నే, సాతను కూడా శోధించేది యవనుల్నే. ఎక్కువ మంది ఎవరున్నారు ఇక్కడ బయట? పబ్లిక్ క్లబ్లకు వెళ్ళే వాళ్ళు ఎవరు? 60 ముసలి ముసలివాళ్ళ యవనులు. సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఎవరు? యవనులు. షాపింగ్ మాల్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరు? యవనస్తులు. పాపమతి భయంకరంగా జరిగేది యవనస్తుల మధ్య, ప్రస్తుతానికి అదే జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా దేవుడు అంటాడు, నేను ఐ చూజ్ ద యూత్, ఐ చూజ్ ద యంగ్ మ్యాన్. స్తోత్రం. యవనుల చేత జరిగిన యెహోవా సెలవు ఇచ్చినాడని చెప్పిన, చదవండి. యుద్ధమును ఎవరును ఆరంభం చేయవాలని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. యుద్ధము ఆరంభం చేయవలసింది అయితే నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 230 ఇద్దరు అయిరి. ఈ యవనులు ఎంతమంది అండి? యవనులు ఎంతమంది అండి? 230 ఇద్దరు. ఇద్దరు మంది యవనులు అనమాట, రాజ్యాధికారంలో ఉన్నటువంటి యవనులు. తర్వాత జనులను అనగా ఇస్రాయేల్ వారిని అందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరి. స్తోత్రం. అంటే మొత్తం ఎంతమంది? 7,232 మంది. వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. ఎంతమంది ఎంతమందితో వెళ్ళారు తెలుసా? 30 రాజుల యొక్క సైన్యము షోమ్రోను పట్టణం ముందు కాపు కాసుకుని సిద్ధముగా ఉండగా వీళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు, దేవుడు సెలవిచ్చాడు ఏమని? ఆహాబు, ఐఎమ్ గోన గివ్ యూ అ ఛాన్స్ టు విన్ దిస్ పీపుల్, సిరియన్స్. ఈ సిరియా పీపుల్ని, సిరియా రాజునటువంటి బెన్హదద్ని కొంచెం వాళ్ళు మెన్షన్, నువ్వు గెలిచినట్లుగా, నువ్వు గెలిచినట్లుగా నేనేం చేయబోతున్నాను? నీకు సహాయం చేయబోతున్నాను. స్తోత్రం. చదవని ముందుకు, మధ్యాహ్నం ముందు వీరు బయలుదేరగా బెన్హదద్ను అతనికి సహకారులైన 30 రాజులను గుడారములలో త్రాగి మృతులై ఉండిరి. రాజ్యాధిపతిలో ఉన్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకున్నటకై బెన్హదద్ కొందరిని పంపెను. సోమ్రోల్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయవచ్చునను వారిని సజీవులుగా పట్టుకుని రండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతిలోనున్న ఆ యవనులను వారితో కూడా దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతి వాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అండి? 232 మంది రాజ్యాధిపతులు ఉన్నటువంటి యవనులు సిరియనులు ఎదుర్కొని ఎదురొచ్చిన వారిని ఎదురొచ్చినట్టుగా ఏం చేశారంట? చంపేశారు, చంపడం మొదలు పెట్టారు. ఇది యుద్ధం, ఇది యుద్ధ నీతి. ఎదురొచ్చిన వాడిని ఎదురొచ్చినట్లుగా చంపడం మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? రాజ్యాధిపతులను యవనులు వారితో కూడా ఉన్న దండువారు పట్టణంలో నుండి బయలుదేరి ప్రతి వాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయేరి. ఇశ్రాయేలు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదద్ గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. ఇంతకు ముందాకేమన్నాడు? ఆహాబు, ఎలా తప్పించుకుంటావు? హౌ విల్ యు ఎస్కేప్ ఫ్రమ్ మీ?
నా సైన్యము చూసావా? ఇదిగో నీ శోమరంలో ప్రవేశించి ఒక్కొక్కడు గుప్పిడి దూలి పట్టుకోవడానికైనా నీ శోమరం సరిపోదే. అంత విస్తారమైన సైన్యంతో వచ్చాను నీ మీదకి, ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు అని అటువంటి వాడే పారిపోయి ఏం చేశాడంట, గుర్రము నెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాడట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఎంతమందిని చంపారో తెలుసా? కిందకి రండి. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునద్దకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము, నీవు బలము తెచ్చుకొనుము, చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టుకుని ఉండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పాను. చాలు, ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఒక యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు గెలిచారు. వెంటనే ఒక ప్రవక్త వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో ఏడాదికి మరలా ఇదే టైంకి నీ మీదకి మళ్ళీ సిరియా వాళ్ళు వస్తారు, సిద్ధపడుండు సిద్ధపడుండు అని చెప్పినప్పుడు మరలా అట్లాగే జరిగింది. చూడండి 23వ వచనంలో, అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి. జాగ్రత్తగానండి, ఈ వచనం జాగ్రత్తగా వినండి, చదవండి. వారి దేవతలు కొండ దేవతలు గనుక. ఎవరి దేవతలు? ఇస్రాయల్ దేవతలు అంట. ఇది తెలియదు, యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, ఆయన సర్వసృష్టికి సృష్టికర్త అధిపతి, ఆయన ఏల్ షడ్డాయ్ సర్వశక్తిమంతుడు అనే సంగతి మర్చిపోయారు. అలా అనుకుంటున్నారు, ఇస్రాయేల్ దేవతలు దేవుడు కొండలకి దేవుడు కాబట్టి మనం చేసింది కొండల మీద కనుక మనం ఓడిపోయాము, ఇప్పుడు లోయలో చేద్దాము, ఎందుకంటే వాళ్ళ దేవుడు కొండల దేవుడు కాబట్టి అంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ ఇస్ దాట్? Sometimes people are like that. Now, చూద్దాం ఒకసారి, చదవండి. వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి, అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదము. మైదానమందు అంటే లోయలో నందు మనం యుద్ధము చేస్తే, వారి దేవతలు కొండ దేవతలు కాబట్టి వాళ్ళకు లోయలో వాళ్ళకి ఏముండదు. వాట్ ఏ స్టూపిడ్ థింగ్ ఇస్ దట్? అయ్యో, చాలా బయట కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా, బయట కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఏమనంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఇస్రాయేల్ దేవుడు మాత్రమే. యేసు క్రీస్తు ప్రభువారు వెస్ట్రన్ కంట్రీస్ పాశ్చాత్య దేశపు వాళ్ళ దేవుడు మాత్రమే, ఇండియా దేవుడు కాదు అని చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు నామము శక్తిగల నామము, అది ఆఫ్రికాలో అయినా, అంటార్కిటాలోకైనా, మరి అమెరికాలోనైనా, మరి ఇండియాలో అయినా, ఆసియాలోనైనా, మరి భూమి యొక్క ఏమంటారు అంచులలో అయినా సరే, జలాలలో అయినా సరే, గర్భములో అయినా సరే, జల గర్భములో అయినా సరే, లేదంటే ఆకాశములో ఉన్నతమైనటువంటి స్థలముల్లో అయినా సరే, ప్రభువా అంటే హాయ్ అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఏ మౌంటైన్స్, అవర్ గాడ్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఏ ప్లేస్, పర్టికులర్ ప్లేస్, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికో ప్రదేశానికో లిమిట్ అయినటువంటి వాడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు సిమ్ము ఇస్రాయల్లోనే పనిచేస్తుంది, సిమ్ము లేదంటే పాశ్చాత్య దేశాల్లో పనిచేస్తుంది, సిమ్ము ఇండియాలో పనిచేయదు సిమ్ము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సిమ్ అంట, యేసుక్రీస్తు ప్రభువు సిమ్ము ఎక్కడైనా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. బహుశా వాళ్ళ దేవుళ్ళ సిమ్ము ఇండియాలోనే పనిచేస్తుందేమో సిమ్ము, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడే నెట్వర్క్ ఉందేమో. యేసు క్రీస్తు ప్రభువారికి సమస్త భూమి మీద, ప్రపంచం మీద, విశ్వం మీద అధికారం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అవర్ గాడ్ హ్యాస్ నెట్వర్క్ ఆల్ ఓవర్ ది యూనివర్స్. వీళ్ళలాగా ఇప్పుడు ఇల్లు అనుకుంటున్నట్టుగా వీళ్ళు కూడా అప్పుడు అనుకున్నారు. ఏమని, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు కొండల దేవుడు, కొండ దేవతలు వాళ్ళు, అందుకే కొండ మీద యుద్ధం బలం వచ్చింది, లోయలో చేద్దాం, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి బలం ఇవ్వలేరు అనుకున్నారు.
మరలా వచ్చారు చూడండి చదువుదాం 24వ వచనము చదవండి ఇందుకు మీరు చేయవలసినది ఏమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసినడల ఆవశ్యముగా మనం వారిని గెలుతుమని మనవి చేయగా అంటే మొన్న వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ వెళ్దాం అనుకొని ఫిక్స్ అయిపోయారు ఇక పోగొట్టుకున్న దానికంటే రెండొంతలకు ఎక్కువ పోగు చేసుకొని వచ్చేద్దాం మనం ఈసారి మాత్రం షోమ్రును పట్టుకోవాల్సిందే ఆహాబును ఓడించాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు చదవండి అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారం చేసెను కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియన్లను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇశ్రాయేల్ వారితో యుద్ధము చేయటకై ఆఫేకునకు వచ్చెను అది లోయ ఏంటండి ఇది ఆఫేకునకు ఆఫేక్ అనేటువంటి లోయకు వచ్చారు ఇంతకు ముందు షోమ్రోను దగ్గర యుద్ధం చేశారుగా కొండ మీద యుద్ధం చేసరికి ఓడిపోయేసరికి ఇప్పుడు లోయలో చేద్దాం ఎందుకంటే వాళ్ళ దేవుడు లోయలో దేవుడు కాదు అనుకున్నారు వాళ్ళు చదవండి ఇశ్రాయేల్ వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇశ్రాయేల్ వారు మేకపిల్లల మందలో రెంటి వలె వారి ఎదుట దిగి ఉండేరు గాని దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను అక్కడ ఒక మాట చూడండి ఎంత ఎంత స్పష్టంగా రాయబడిందో ఇస్రాయల్ వారు ఎలా ఉన్నారంట మేక పిల్లల మందల వలె మందలు రెంటి వలె రెంటి వలె వారి ఎదుట దిగింది అంటే చాలా తక్కువ మందిగా ఉన్నారు కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట మిడతల దండు కప్పేసినట్టు దేశం మొత్తం కూడా వాళ్ళు ఏం చేశారంట కప్పబడి ఉంది కప్పబడి ఉన్నదండి సిరియన్ల చేత కప్పబడి అసలు ఆ ఓడి చూడండి కప్పబడి ఉండడం అంటే ఏంటి ఖాళీ లేకుండా వాళ్ళే ఉన్నారు ఎవరున్నారంత సిరియన్లే ఉన్నారు చదవండి ప్రేమైందో వచ్చిన అప్పుడు అప్పుడు దైవజండి అనే ఒకడు వచ్చి ఇశ్రాయేల్ రాజుతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని సిరియన్లు యెహోవా కొండలకు యెహోవా కొండలకు దేవుడు గాని లోయలకు దేవుడు కాదని అనుకుందురు అయితే ఈ విషయం కూడా చెప్పేస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అరే వాళ్ళు పిచ్చిగా ఆలోచిస్తా ఉన్నారు యెహోవా కొండలకు దేవుడు అనుకుంటున్నారు యెహోవా ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు అనుకుంటున్నారు క్రైస్తవులకు మాత్రమే దేవుడు అనుకుంటున్నారు వెస్టర్న్ కంట్రీస్కు మాత్రమే దేవుడు అనుకుంటున్నారు ఇగో తక్కువ కులాలకు మాత్రమే దేవుడు అనుకుంటున్నారు యెహోవా యేసు అందరికీ ప్రభువే అన్నాడు దేవునికి స్తోత్రం చెవులు కూడా మహిమపరుద్దాం హల్లెలూయా జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ ఆయన అందరికీ ప్రభువే అన్నాడు దేవుడే అన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ కూడా వాళ్ళు అదే అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటారు అట్లా అనుకుంటారు కాబట్టి చదవండి అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదను స్తోత్రం చెప్పండి హల్లెలూయా మొన్న లాస్ట్ ఇయర్ వీళ్ళు వచ్చి మీ మీద యుద్ధంకి వచ్చినప్పుడు మీరు ఎట్లయితే గెలిచారో మళ్ళీ చెప్తున్నా దానికంటే రెండింతలు ఎక్కువ వచ్చారు అయినా వీళ్ళని మీ చేతికి నేను అప్పగిస్తాను ఎంత గొప్ప దేవుడండి ఎంత గొప్ప దేవుడండి ఒక అక్క ఒక పాట పాడింది ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయము ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయము పోరాడుతాను నిత్యము విజయం అనేది తథ్యము పోరాడుతాను నిత్యము విజయం అనేది తథ్యము ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయము ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయము స్తోత్రం నిజమే ఎంత గొప్ప పోరాటం ఉంటే దేవుడు అంత గొప్ప విజయం ఇస్తాడు స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఏం జరిగింది చదవండి 29వ వచనం వారు ఎదురు ముక్కములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బాలము లక్ష మందిని హతము చేసిరి ఎంతమంది లక్ష మందిని ఇట్ వాస్ 1,00,000 పీపుల్ హూ వర్ డైడ్ ఆన్ దట్ డే in the war by Israelites israel prajala cheta entha mandi laksha mandi nenu anukuntanu bahusha vammo idi yuddhallo anni yuddhallo kante ati ghoramaina pedda yuddham babu laksha mandini oh my god idedo bible chadavadam ante chadavadam kada okka sari imagine cheskondi
ఒక 10 మంది శవాలు ఇక్కడ మీకు ఎలా చూస్తాను అమ్మ 10 మందిని అమ్మో 10 మంది అనుకుంటావు ఒక 100 మంది అనుకో అమ్మో 100 మంది 100 అని 100 అంటావు లక్ష మందిని అంటే అసలు ఆ యొక్క లోయలో ఆఫ్రికు లోయలో అన్నీ ఏమున్నాయి చెప్పరే ఏమున్నాయండి శవాలు గుట్టలే లక్ష మంది సిరియనులు ఆ 30 ఇద్దరు రాజుల యొక్క సైన్యములు వారి యొక్క గుర్రములు వారి రౌతులు అన్నీ పడున్నాయి ఇస్రాయేలు వారు లక్ష మందిని సిరియన్ల కాల్బంలో ఏం చేశారు హతము చేశారు ఎంత గొప్ప విజయం అండి ఇది నేను అనుకుంటాను ది హిస్టారిక్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ వార్ ఇస్రాయేలు యొక్క యుద్ధములో మీకు కనీ కనపడినట్టు కనబడుతుంది ఆయన చూడండి ఇస్రాయేల్ యొక్క యుద్ధము వాళ్ళ యొక్క యుద్ధ చరిత్రలో ఈ యుద్ధము చాలా గొప్ప యుద్ధము లక్ష మందిని ఏం చేశారు వాళ్ళు గెలిచారు స్తోత్రం చెప్పండి ఇప్పుడు పాడాలి ఇప్పుడు పాడాలి ఏమని ఇప్పుడు పాడాలి వాస్తవానికి ఈరోజు నేను అసలు వేరే సిరీస్ మొదలు పెడదాం అనుకున్నాను జాగ్రత్తనాలి ఈరోజు వేరే సిరీస్ మొదలు పెడదాము అనుకున్నాను కానీ ఎందుకో దేవుడు మళ్ళీ లేదు 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 ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడు ఇంకా నువ్వు చెప్పాల్సింది అని ఉందేమో అని చెప్తే మళ్ళీ నేను బైబిల్ స్టడీ చేసుకుంటూ వస్తే ఈ పోర్షన్ దేవుడు నాకు ఇచ్చాడు ఇంకా చెప్పమంటున్నాడు దీని గురించి దేవునికి స్తోత్రం చూద్దాం ఇంకెన్ని చెప్తాను ఇది ఇది ఎన్నోది 9వది నా వాల్యూమ్ తగ్గించారు పెంచండి ఎన్నోది ఇది బ్యాటరీస్ డౌన్ చెక్ హలో హలో చెక్ అక్కడ పెట్టండి చెక్ హలో 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 చెక్ చెక్ హలో కొంచెం హైలో పెట్టండి కొంచెం హైలో నరులేమి చేయగలరు అక్కడ తగ్గించి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆల్రైట్ నరులేమి చేయగలరు భయమేమి లేదు నా పడదాం నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు ప్రభువా ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను ఎంతమందిని లక్ష మందిని ప్రేమే దేవుని బిడ్డలారా ఇది దేవుని విజయం దేవుడు తన బిడ్డలకు ఎలాంటి సహాయము చేస్తాడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నమ్మలేనంతగా గాడ్ కెన్ డూ అమెరికల్ దేవునికి స్తోత్రం కలుగును గాక డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్ God is not limited to Western countries. Aina paashchatya devudu maatrame kaadu. Aina Israel devudu maatrame kaadu. Sarva srushtiki devude. Prati maanavudiki devude. Manishiga talli garbhamlo nunchi bhoomi meeda adugu pettina prati okkadiki Yesu devude. Hallelujah. Nuvvu nammali. ఆనందే నీకు పరలోకం ఆనందే నీకు మోక్ష భాగ్యం స్తోత్రం కలుగునుగాక ఇక్కడతో చెప్పి నేను ముగిస్తే బాగోదేమో కొంచెం ఇక్కడ ట్విస్ట్ ఉంది
జాగ్రత్త వినాలి ఏముంది ఇక్కడ ట్విస్ట్ ట్విస్ట్ అంటే ఏమంటామంటే తెలుగులో ఏమంటారు ట్విస్ట్ని ఒక గమనించాల్సినటువంటిది మలుపు ఉంది ఒక మలుపు ఉంది ఇక్కడ ఈ ఆహాబు ఎంత పిచ్చోడంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి కిందకి రండి కిందకి రండి దిస్ ఈస్ కాల్డ్ ఐ ఎంటైటిల్ అగైన్ యాజ్ ద మిస్యూజ్ ఆఫ్ గాడ్స్ విక్టరీ దేవుడు ఇచ్చిన విజయాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాటిలో ఆహాబు ఉన్నాడు ఇంత గొప్ప విజయాన్ని లక్ష మందిని హతము చేసి విజయాన్ని ఇస్తే దేవుడు విజయాన్ని ఇస్తే ఆహాబు మిస్యూజ్ చేశాడు చదవండి కిందకి 30వచనంలో తక్కిన వారు అఫేగు పట్టణము పారిపోగా అచ్చట ఉన్నటువంటి ఒక ప్రాకారములో 27,000 మంది మీద పడెను బెనహదదు పారిపోయి ఆ పట్టణముందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు ఇస్రాయేల్ వారి యొక్క వారి రాజులు దయాపరులు అంటే దయగలిగినటువంటి వారయ్యా ఎవరిని వేడుకోవాలండి ఇంతకుముందు ఈడేం చెప్పాడు బెనహద ఏం చెప్పాడు బెనహదదు సవాల్ విసిరాడు నీ ఇంటిలో వెండియు నీ ఇంట్లో బంగారము నీ ఇంటిలో సౌందర్యమైనటువంటి స్త్రీలు నీ యొక్క భార్యలు అందరూ నా వాళ్ళే అని చెప్పినటువంటి వాడు ఇప్పుడు దేనికి వచ్చాడు చెప్పరే దయ కోరుతున్నాడు అతని సేవకులు అంటే ఈ యొక్క బెనహదదుకు సేవకులు అంటున్నారు ఇస్రాయేల్ రాజులు దయాపరులు మేము ఇంటిమి గనుక నీకు అనుకూలమైన ఎడ్లా మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇస్రాయేల్ రాజునద్దుకు పోవుదము ఇంతకుముందు నువ్వేం చెప్పావురా ఇప్పుడేం చెప్తున్నావు ఏమంటున్నారు గోని కట్టుకొని ఏం చేస్తున్నానంటే గోని కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఓడిపోయమని ఓటమని అంగీకరించి వెళ్తాము వెళ్ళి అతడు నీ ప్రాణము రక్షించునేమో అని అతని అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించండి బెనహదదు అన్నాడంట సరే వెళ్ళండి వెళ్ళి నా పక్షమున నా ప్రాణం కొరకు వేడుకోండి ఎవరిని చెప్పరే ఎలా కనపడుతున్నారు దేవుని ప్రజలంటే కానీ ఆహాబు చేసినటువంటి పిచ్చి పని మనం చూస్తామండి చాలా తప్పుడు పని చేశారు చూద్దాం కిందకు వచ్చింది అత్త కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద రాళ్ళు వేసుకొని ఇస్రాయేల్ రాజునదుకు వచ్చి నీ దాసుడైన బెనహదును దయచేసి నన్ను బ్రతికింపమని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా అతడు బెనహదు నా సహోదరుడు అతడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను పోనీ కపటంగా అడిగాడేమో అనుకుందాం అనుకుంటే కాదు ఇక్కడ సరే ఆహాబు రాజు అవునా బెనహద్ ఇంకా బతికే ఉన్నాడా అవును అతను నా సహోదరుడు అతను నా అద్దెకు తీసుకొని రండి అని కపటంగా రప్పించి ఆయన్ని చంపేసినట్లయితే ఆహాబు ఒక మంచి పేరు వచ్చేది అక్కడ అట్లా జరగలేదు చూడండి ఏమందో 33వచనం చూసినట్లయితే అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనసు ఎలాగున్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెనహదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకుని రండని అని బెనహదదు తన యొద్దకు రాగా బెనహదదు ఆహాబు నద్దకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎవరిని ఎక్కించుకున్నాడండి ఇస్రాయేల్ రాజు సిరియా రాజు అనేటువంటి బెనహదదుని రథం మీద ఎక్కించుకొని ఏమనుకున్నాడన్నా దేవుడేం చెప్పాడు మొత్తాన్ని నాశనము చేయమని చెప్పాడు నిన్ను సవాల్ చేసినట్టు నీ శత్రువు నీ పక్కన ఉన్నప్పుడు వాడిని చంపేయమని చెప్పాడు అలాంటిది ఆడేదో శరణ వేడాడని చెప్పేసి తీసుకొచ్చి రథం మీద ఎక్కించుకొని నా సహోదరుడు ఇప్పుడు దాకా ఆడేం చేశాడు నీకు అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వచ్చి నీ మీదకు వచ్చి నిన్ను బెదిరించి నీ బంగారం నీ వెండి నావే నీ యొక్క స్త్రీలు నావారే అని చెప్పి ఇంత మాటలు మాట్లాడినటువంటి వాడిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా చూడండి అంతటా బెనహదదు తండ్రి బెనహద అంటున్నాడు కదా తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకున్న పట్నం నేను మరలా మీకు అప్పగించేదను మరియు నా తండ్రి షోమ్రోన్లో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకోవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు ఈ ప్రకారంగా నీతో సంధి చేసి నిన్ను పంపివేదునని చెప్పి అతను సంధి చేసి అతను పోనిచ్చాను అంటే పోనేయడం అంటే ఏంటి సరే వెళ్ళిపో అన్నాడు అంత గొప్ప శత్రుని పోనిచ్చాడు అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత
తన చెలికానితో నన్ను కొట్టమని కొట్టమనగా అతడు అతను కొట్టుటకు ఒప్పక పోయినప్పుడు జాగ్రత్తనండి ఇక్కడ జరిగిన జరిగిన సంగతి జాగ్రత్తనండి ఎప్పుడైతే ఆహాబు బెన్హదదుని చేర్చుకొని అతను చంపకుండా రథం మీద ఎక్కించుకొని వెళ్తూ అతనితో ఒక సంధి చేసుకున్నాడో ఆ సంధి చేసుకుని అతను పంపించేశాడో వెంటనే యెహోవా ఆత్మ ఒక ప్రవక్తల శిష్యులైనటువంటి ఒక మీదకి వచ్చింది వచ్చిన తర్వాత అతను తన చెలికానితో అంటున్నాడు కదా ఏ నన్ను కొట్టురా నన్ను కొట్టు నన్ను కొట్టు అన్నాడు అప్పుడు అతడు ఏమన్నాడంటే నేను నిన్ను కొట్టలేను అని చెప్పాడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి ఎదురై అతనికి ఎదురై అతన్ని చంపాను అంటే ఇక్కడ ఏంటంటే దేవుని ప్రణాళిక ఒకటి ఉంది ఆహాబు నద్దకు ఈ ప్రవక్త వెళ్ళడానికి ఒక ఒక డ్రామా ఆడాల్సి వచ్చింది ఆ డ్రామాకి ఇతని సహాయం అడిగాడు ప్రవక్త ప్రవక్తకి ఈయన సహాయం చేయలేదు అందుకే ప్రవక్తకి సహాయం చేయలేదు కాబట్టి ఏ సహాయమో కొట్టమండం కూడా సహాయమే నన్ను కొట్టరా అన్నాడు కొట్టలేదు నేను వెళ్ళిపోగానే సింహం నేను తినేస్తాడు సింహం తినేసింది సరే అది పక్కన పెట్టిన తర్వాతే ఆ తర్వాత మరి ఒకడు అతను కనబడినప్పుడు అతను నన్ను కొట్టమనగా అతడు కొట్టి గాయపరిచాను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారు వేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకే కనిపెట్టుకుని ఉండి రాజు వచ్చి చూచి బిగ్గరగా రాజుతో ఎలాగూ మనవి చేసి చేసుకొనిను నీ దాసుడినైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా ఎద్దుకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇవ్వలెను అనెను అయితే నీ దాసునైన నేను పని మీద అక్కడకు తిరుగుచుండగా వాడు కనబడకపోయాను అప్పుడు ఇస్రాయేల్ రాజు అంటున్నాడు కదా అప్పుడు ఇస్రాయేల్ రాజు నీకు నీవే తీర్పు తెచ్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనితో సెలవేయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసి వేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చుకునేను జాగ్రత్తనండి పోల్చుకునేను అప్పుడు యెహోవా అతనితో ఎట్లా అన్నాడు చూడండి అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతిలోని తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదని రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు మూతు ముడుచుకొని వాడై కోపముతో షోమ్రోన్లో తన నగరకు వెళ్ళిపోయాను దేవుడిచ్చేటువంటి విజయాలను కొంతమంది ఏం చేయారండి నిలుపుకోలేరు ఎంత గొప్ప విజయం లక్ష మందిని గెలిచేటువంటి విజయాన్ని ఇస్తే దానిలో సంతోషించకుండా శత్రుని పోనిచ్చి వాని ప్రాణుకు బదులుగా ఈయన ప్రాణమును ఆ జనుల యొక్క ప్రాణం బదులుగా ఈ జనుల ప్రాణమును వెలకట్టుకున్నాడు ఆహాబు దేవుని యొక్క విజయపు విలువ తెలియనటువంటి వారండి వీళ్ళందరూ దేవుని యొక్క శక్తి తెలియనటువంటి వారండి వీరందరూ మనం అట్లా ఉండకూడదు దేవునికి స్తోత్రం చెప్దాం దేవుడు ఆహాబుకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దాన్ని ఆహాబు సరిగా ఉపయోగించుకోలేదు తర్వాత ఆహాబు ఎట్లా మరణమయ్యాడో సిరియాల చేతిలో తర్వాత మనకు ఉంటుంది మన తర్వాత చూస్తే మనకు తర్వాత అర్థమది మీకు ఎన్ని చదువుతూ ఉంటే రాజుల కథల్లాగా ఎలా అనిపించవచ్చు కానీ అందులో దేవుని హస్తము ఎంత గొప్పగా పనిచేసిందో ఎలాగ ఇస్రాయల్ ప్రజలకు విజయం తీసుకొచ్చిందో చూడండి దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా లక్ష మందిని ఎప్పుడైనా చూసారా మీరు ఒక కాంపౌండ్లో ఒక గ్రౌండ్లో లక్ష మందిని ఎప్పుడైనా చూసారా మీరు గ్రౌండ్లో ఒక కాంపౌండ్లో లక్ష మంది అంటే ఎంతమంది ఉంటారో తెలుసా మీకు అసలు కనీసం మన 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 ఏమంటారు దుర్గాగ్రహారం నుండి మినిమం మనం రావర్పడి వరకు వేసుకోవాలా అంతమంది అంత పెద్ద జనాంగం యుద్ధం ఎవరిదండి చెప్పరే రాజులు మనకెవ్వరు లేరు పడదాం శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అంట సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అంట యుద్ధము యెహోవానే
రాజులు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు పదా శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంత యుద్ధము సముద్రము ఎదురైనా పరాడలు ఎర్ర సముద్రము ఎదురైనా కృత దేవుడు మనకుండగా భయమేనా దిగులేము యెహోవానే యుద్ధము యెహోవానే రాజులు మనకెవరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంత యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే యుద్ధము నీ ముందు లక్ష మంది ఉన్నాయి కానీ 10 లక్షల మంది ఉన్నా కానీ నీ ముందు దేవుడు ఏం చేస్తాడు? నించొని నీతో ఏం చేస్తా? వారితో నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. నువ్వు విశ్వాసం కలిగి యుద్ధ భూములో అడుగు పెట్టాలా? కలుముసుకున్న ప్రార్థన చేద్దాం, కలుముసుకున్న ప్రార్థన చేద్దాం. యుద్ధము యెహోవానే. ప్రార్థన చేసుకుందాం. యుద్ధము పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలనైనా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మేము మౌనంగా ఉన్నప్పుడు, ఏమీ శాతగాని వారుగా ఉన్నప్పుడు మా పక్షమున యుద్ధం చేయుటకు నువ్వు ఇష్టపడుతున్నావు. ఆనాడు ప్రభా ఆహా విషయంలో తండ్రి అనేక మంది లక్షల లక్షల మంది వచ్చినప్పటికీ కూడా వీరికున్న కొద్ది సైన్యంతో ఒక్కరోజు ప్రభ 100,000 మందిని ప్రభావితం చేయించావు. ఒకసారి ఒక దూతను పంపించి 185,000 మందిని ప్రభావితం చేయించావు. నీ కార్యములు అలాగుంటాయి నాయన. కాబట్టి ఈ సమయంలో నా తండ్రి, ఈ లోకములో మాకు తెలియకుండా అనేకమైనటి ప్రభ సాతాను శక్తులు దాడులు చేస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మాకు శాత కాదు, కానీ పరిశుద్ధాత్మ అనే ఖడ్గమును మాకు ఉంచి విశ్వాసమైన డాలుతో ప్రతిరోజు ప్రభా వస్తున్న సమస్యల విషయంలో కానీ, శోధనల విషయంలో కానీ, రోగాల విషయంలో కానీ ప్రభా మీ ప్రార్థనలో వాటిని ప్రభా అప్పజెప్పడానికి సాయం చేయండి. వాటన్నిటి మీద కూడా అత్యధికమైన విజయం మీరు ఇస్తున్నందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా అనేకమైన విషయాలు బిడ్డలు నేర్చుకుని ఉన్నారు, విని ఉన్నారు ప్రభా. కాబట్టి నైనా దయగల మనసుతోను ప్రేమతోను ప్రభా ఉండి అనేక మందిని ప్రభా నీ దగ్గరకు నడిపించగలిగినట్టు ప్రభా తండ్రి విశ్వాసంతో బిడ్డలు నడిపించమని ఎన్న వాక్యము వారికి ఏదైతే మేలుకరంగా ఉందో వాటి మీద ప్రభ ధ్యానం చేస్తూ లోకములు నడవడానికి కృప చూపించి సహాయం చేసి పెట్టమని, కుటుంబాల మీద ప్రత్యేకమైన విజయం అనుగ్రహించి పెట్టి లోకములో ప్రభ ప్రత్యేకమైన విజయం దయచేసి మీ పరిశుద్ధాత్మ నిత్యము నడిపించుటకు సహాయం చేసి పెట్టి మాయం పొందమని ఏస్తునామలో మీకు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది కనుక.